కొన్ని అంశాలుగా మాట్లాడతాను మీతో ఈ రోజున. ఓపికగా వినండి. ముందుగా ఏ విధంగా వీళ్ళు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ని చాలా చండాలం చేశారు రాష్ట్రంలో, ఎంపీని కూడా కొట్టగలరు వీళ్ళు, పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసేశారు వీళ్ళు. జనసేన రాగానే మే బేసికలీ తిరిగి వి వాంట్ ఎంపవర్ పోలీస్, నిజాయితీ గల పోలీస్ అధికారులు మళ్ళీ తీసుకొచ్చి గులాంగిరి చేసే పోలీస్ అధికారులు కాకుండా నిజంగా ప్రజలకు నిలబడే నిజాయితీ పరులే పోలీస్ అధికారులు ముందు పెట్టి ఈ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ని ముందస్తుగా బాగు చేస్తాం. అలాగే పిఠాపురాన్ని ఇది ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఇది ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దే బాధ్యత జనసేన తీసుకుంటుంది. శ్రీపాద శ్రీవల్లభుడు ట్రస్ట్ వాళ్ళు వచ్చారు మొన్న, దాదాపు కొద్ది సంవత్సరాలుగా 1000 కోట్ల ఆదాయం ఉంది ఇక్కడ, 1000 కోట్ల ఆదాయం. ఈ 1000 కోట్ల ఆదాయం ఏం చేస్తున్నారు? తిరిగి వచ్చి కనీసం దేవాలయాల పరిరక్షణ కూడా పూనుకోవట్లేదు. ప్రభుత్వం వస్తే ఎండోమెంట్స్ దాన్ని అండర్లో తీసుకొని అటు ఇటు కాకుండా నిర్వీర్యం చేసి పెడతా ఉన్నారు. కనీసం మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి సరైన వసతులు కూడా కల్పించట్లేదు. అందుకని నేను ఇన్ని శక్తిపీఠం ఉంది, కుక్కుటేశ్వర ఆలయం ఉంది, ఇక్కడ అమ్మవారి క్షేత్రం ఉంది, అలాగే దక్షిణ కాశీ అని చెప్పి మన గయ్య ఉంది, పాదగయ్యలు ఉంది, ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ. అందుకనే దీన్ని ఒక ఆధ్యాత్మిక రాజధానిగా, పిఠాపురం యువతకి, పిఠాపురం ఆడపడుచులకి, పిఠాపురం చెల్లెళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా బలంగా ఉండాలి. అలాగే ఒక్కొక్క మాట చెప్పాలంటే హిందూ దేవాలయాల మీద ఈ వైసీపీ ప్రభుత్వం కన్నేసింది. ఉదాహరణకి శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టారు తిరుమలలో, దానికి బిల్లు ఉండదు. మీరు 10,000 ఇస్తే దాంట్లో 300కో 200కో బిల్లు వస్తాయి, మిగతా 9,000 పైచీలు గెట్టెళ్తుందో తెలియట్లేదు. తిరుపతిని కూడా అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు వీళ్ళు. వైసీపీ దోపిడీదారులు చెప్తా ఉన్నా, 7 కొండల వెంకటేశ్వరుడితో మీరు ఆటలాడుకుంటున్నారు, నామరూపాలు లేకుండా పోతారు ఒక్కొక్కడు. 219 ఆలయాల విధ్వంసాలు జరిగితే ఒక్కరిని కూడా పట్టుకోలేదు సీఎం. ఎక్కడికైనా సరే ఇది ఇది మెట్ట ప్రాంతం, ఇది దాదాపు 25,000 ఎకరాలు. మేము ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే 25,000 ఎకరాలు క్యాచ్మెంట్ ఏరియా ఉన్న ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి 24 టీఎంసీల నీళ్లు, అంత కెపాసిటీ ఉంది ఇక్కడ. ఈ రోజు వరకు ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఈయన కూడా 100 కోట్లు కాదు 300 కోట్లు ఇస్తానని చెప్పి ఈ రోజు దాకా మళ్ళీ రివర్స్ టెండరింగ్ అనే పేరు మీద మళ్ళీ దాన్ని కూడా ఆఫ్ చేశాడు. పూడికలు తీయకపోయినా దానికి డ్రైనేజ్ పొలాల్లో పంపిన నీళ్లు మళ్ళీ సరఫరా చేసే కాలువలోనే మళ్ళీ పంపిస్తే ప్యారలల్గా ఇంకో కాలువ కట్టకపోతే మురుగునీరు అయిపోయేది. ఎక్కడికక్కడ గొల్లప్రోల్లో ఉండే గ్రామాలన్నింటిలోకి అవి తిరిగి మురుగునీరు వచ్చేసి చెరువుల్లోకి వచ్చేసి తాగునీరు కూడా కలుషితం అయిపోతా ఉంది. ఎక్కడైతే మనకి చిన్న చిన్న లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా నీళ్లు అయిపోయి పిల్లలు కూడా, గొల్లప్రోలు నగర పంచాయతీలు శివారు ఉండే పిల్లలు, పాపం ఆ కాలనీ పిల్లలు కూడా స్కూల్ డ్రెస్ వేసుకొని వర్షాకాలంలో 4 నెలలు మురికి నీళ్ళల్లో తిరగాల్సిన పరిస్థితి. ఉన్న ఎమ్మెల్యే కానీ మాట్లాడేవాళ్ళు లేడు. ఎమ్మెల్యే